శుభోదయం అందరూ బాగున్నారా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో మొదలైన రెండవ ప్రపంచ యుద్ధం ఎలైడ్ నేషన్స్ అంటే యుఎస్ఏ యూకే ఫ్రాన్స్ సోవియట్ యూనియన్కు యాక్సిస్ నేషన్స్ అంటే జర్మనీ ఇటలీ అండ్ జపాన్ మధ్యన జరిగి పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో ముగిసింది ఈ యుద్ధంలో ఎలైడ్ నేషన్స్ గెలిచి ఓడిపోయింది జర్మనీ దేశాన్ని నాలుగు ముక్కలుగా చేసుకొని ఎలైడ్ నేషన్స్ వారు పరిపాలించడం మొదలుపెట్టారు అందులో భాగంగా సోవియట్ యూనియన్కు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీ వచ్చింది యుకే ఫ్రాన్స్ యుఎస్ఏలకు వెస్టర్న్ పార్ట్ వచ్చింది ఈస్టర్న్ పార్ట్ని జీడిఆర్ అనేవారు జిడిఆర్ అంటే జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అలాగే వెస్ట్రన్ పార్ట్ని ఎఫ్ఆర్జీ అనేవారు ఫెడరల్ రిపబ్లిక్ జర్మనీ అవే ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీగా పేరు పొందాయి అయితే ఈ రెండు దేశాల మధ్యన బార్డర్ బెర్లిన్ నగరంలో నుంచి పాస్ అవుతూ ఉండేది ఒకే నగరంలో ఒక పక్క కమ్యూనిజము రెండవ పక్క క్యాపిటలిజము వేర్వేరు సిద్ధాంతాలతో నడిచేవి ఈస్టర్న్ పార్ట్లో సోవియట్ యూనియన్ ఇండస్ట్రీస్ అన్నీ మూసివేసింది కొద్దిగా అక్కడ ప్రజలు చాలా కష్టాలు పడుతూ ఉండేవారు అలాగే వెస్ట్రన్ పార్ట్లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు యూకే యుఎస్ఏ ఫ్రాన్స్లు చేసి అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేటట్టు చేశారు ఎన్నో మిలియన్ డాలర్స్ ఈ వెస్ట్రన్ పార్ట్ డెవలప్ అవ్వడానికి వాళ్ళు కృషి చేశారు ఈ సిచ్యువేషన్ సోవియట్ యూనియన్కి గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి అరవై ఒకటి వరకు ఈస్టర్న్ పార్ట్ వాళ్ళు ఈస్ట్ నుంచి వెస్ట్కి అలాగే వెస్ట్ నుంచి ఈస్ట్కి ఎప్పుడు పెడితే అప్పుడు బార్డర్లు క్రాస్ చేసుకొని సునాయాసంగా వెళ్ళి షాపింగ్ అని వెళ్ళేవారు ఉద్యోగాలకు వెళ్ళేవారు సినిమాలకు వెళ్ళేవారు ట్రైన్స్ కూడా అలాగే నడిచేవి సబ్వేలు కూడా ఉండేవి రష్యన్స్కి అలాగే యుకే యుఎస్ఏ అండ్ ఫ్రాన్స్ వారికి ఇది ఒక కోల్డ్ వార్గా మొదలైంది రష్యన్స్ వీళ్ళందరినీ ఎలాగైనా సరే బెర్లిన్ నగరం నుంచి తరం వేయాలని చాలా ప్రయత్నించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రష్యన్స్ వెస్ట్ బెర్లిన్కి ఎలాంటి నిత్యావసరాలు కూడా అందకుండా చేసి వీరందరినీ వేయడానికి చాలా ప్రయత్నించారు భూమార్గాలన్నీ బంద్ చేశారు అయితే యుఎస్ఏ యూకే ఫ్రాన్స్ వారు విమానాల ద్వారా సుమారుగా టూ పాయింట్ త్రీ మిలియన్ టన్నుల ఆహారం ఇంధనం తదితర వస్తువుల్ని వెస్ట్ బెర్లిన్కు సంవత్సరం పాటు అందించారు అలాగే వీళ్ళు పిల్లల కోసం ఈ విమానాల ద్వారానే పిల్లల కోసం స్వీట్స్ క్యాండీస్ మొదలగు వాటిని కూడా పంపించేవారు అందుకే వీటిని క్యాండీ బాంబర్స్ అని కూడా అనేవారు ఎలైడ్ నేషన్స్ చేసిన ఈ ఎఫర్ట్నే బెర్లిన్ ఎయిర్ లిఫ్ట్ అనేవారు ఈ సోవియట్స్ చేసిన ఈ బ్లాక్ హైడ్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆపివేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి అరవై ఒకటి వరకు సుమారుగా ముప్పై లక్షల మంది వరకు ఈస్ట్ జర్మనీ నుంచి వెస్ట్ జర్మనీకి చేరిపోయారు ఎక్కువగా డాక్టర్స్ ఇంజనీర్స్ అలాగే ఇంజనీర్స్ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు అలాగే జరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్లో పంతొమ్మిది వేల మంది జూలైలో ముప్పై వేల మంది ఆగస్ట్ పదకొండు రోజుల్లోనే పదహారు వేల మంది బార్డర్ దాటి వెస్ట్ జర్మనీకి వెళ్ళిపోయారు ఆగస్టు పన్నెండున రెండు వేల నాలుగు వందల మంది బార్డర్ క్రాస్ చేసి వెస్ట్ జర్మనీకి వెళ్ళారు ఇది ఒక రోజులో వలస వెళ్ళిన వాళ్ళ హైయెస్ట్ నంబర్ సోవియట్ యూనియన్ ఆదేశాల మేరకు ఈస్ట్ జర్మన్ ఆర్మీ పోలీస్ రెండు వారాల్లో అక్కడ ఒక వాల్ని కట్టారు ఈ వాల్ ఇరవై ఏడు మైల్స్ లెంత్ ఉండి రెండు కాంక్రీట్ వాల్స్ ఉంటాయి ఒక దాని వెనకాల ఒకటి ఉండి వాటి మధ్య నూ వన్ సిక్స్టీ యార్డ్స్ కందకాన్ని ఉంచారు ఆ కందకంలో నెయిల్స్ ఉంచారన్నమాట తర్వాత కొన్ని వందల వాచ్ టవర్స్ ఎవరు ఏం చేస్తున్నారు అటుపక్క ఇటుపక్క అలాగే యాంటీ వెహికల్ ట్రెంచర్స్ ఫ్లడ్ లైట్స్ ట్రిప్ వైర్ మెషిన్ గన్స్ ఎవరైనా ఈ బార్డర్ దాటి వాల్స్ క్రాస్ చేసి వెళ్ళాలంటే అక్కడ ఎలక్ట్రిఫికేషన్ చేశారు ఎవరైనా టచ్ చేస్తే ట్రిప్ అవుతుంది ట్రిప్ అవగానే షూట్ చేయబడతారు ఈ వాల్ దాటడానికి ప్రయత్నిస్తూ నూట ముప్పై ఎనిమిది చనిపోయారు మొదటగా ట్వంటీ సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ నాడు వాల్ దాటడానికి ప్రయత్నించి ఒక లేడీ చనిపోయింది చివరగా నైన్టీన్ ఎయిటీ నైన్లో ఒక యంగ్ హాట్ ఎయిర్ బెలూన్లో వాల్ క్రాస్ చేసి వెస్ట్ జర్మనీకి వెళ్దామని అనుకుంటుండగా వై ఎలక్ట్రిక్ వైర్స్ టచ్ అయ్యి చనిపోయారు ఈ రకంగా నూట ముప్పై ఎనిమిది మంది చనిపోయారు ఇంకా ఐదు వేల మంది ప్రజల వరకు దాటడానికి ప్రయత్నించి ఇబ్బందుల్లో పడ్డారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ బెర్లిన్ వాల్ కట్టగానే ఈస్ట్ నుంచి వెస్ట్కి వలసలు తగ్గిపోయాయి వీరు సుమారుగా పన్నెండు చెక్ పాయింట్లు పెట్టి ఈస్ట్ జర్మన్ సైనికులు ఫుల్గా చెక్ చేస్తే కానీ నుంచి ఇటు ఇటు నుంచి అటుకి వదిలేవారు కాదు ఈ వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రతిఘటనలు మొదలయ్యాయి మొదలైనప్పుడు ఈస్ట్ జర్మన్ గవర్నమెంట్ ఇక ఎవరైనా సరే బార్డర్ ఎప్పుడైనా దాటి వెళ్ళొచ్చు అని అనౌన్స్ చేసింది ఆ రాత్రి ఉద్వేగంతో ఉన్న ప్రజలు గోడను దాటడానికి వెళ్ళి సుత్తులు గుణపాలు అవి ఇవి పట్టుకొని దాన్ని చాలా వరకు ధ్వంసం చేశారు ఇప్పటికీ కూడా ఈ బెర్లిన్ వాల్ కోల్డ్ వార్కి ఒక సింబల్గా మిగిలింది అధికారికంగా థర్టీన్త్ జూన్ నైన్టీన్ నైన్టీ నాడు ఈ వాల్ని పడగొట్టడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కంప్లీట్ చేశారు ఈ బెర్లిన్ వాల్ పూర్తిగా పడవేయటంతో ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ రెండూ ఒక్కటయ్యాయి ఆ రోజే థర్డ్ అక్టోబర్ నైన్టీన్ నైన్టీ అందుకే ఇప్పటికీ ఈరోజుని జర్మన్ యూనిటీ డేగా జరుపుకుంటూ ఉంటారు జర్మన్ యూనిఫికేషన్ డే చాలా గొప్పగా చరిత్రలో మిగిలిపోతుంది ఇక్కడ అందరూ ఆ రోజుని బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఎటు గేట్ ఐ జీరో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేడం